డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగా రామ్మోహన్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రంగు రాములు గౌడ్లు అన్నారు. గురువారం మండల అధ్యక్షులు బొమ్మరపోయిన సుధాకర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పేదలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దరఖాస్తు చేసుకున్న పేదలు డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్నారని, నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభానికి ముందే కూలిపోయే దిశగా చేరుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిని రవి, తలారి సోమయ్య, జలగం ఆనంద్, కాసాని సత్తన్న యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ళు కూడా ఇవ్వలేదు, మేము ఛాలెంజ్ చెప్తున్నాం. దయాకర్రావు గారు, ఈరోజు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ఊరు ఎక్స్పెరిమెంట్లు మేము చెప్తాం. ఇలా రాయపర్తి మండలం పోయి ఒక కొల్లపల్లికి పోదాం, రాయపర్తి మండలంలో ఇక్కడ కైసాపూర్కి పోదాం, అక్కడ ఏ ఇళ్ల పరిస్థితి ఉందో, ప్రజలు ఇలా ఇండ్ల మీద తాటిపాలు వేసుకొని, ఇళ్ల మీద కమ్మలు వేసుకొని ఇలా సగం ఊరు ప్రజలు బతుకుతున్నారు. ఆ విధంగా ఒక్కొక్క మండలంకి వెళ్ళిపోదాం, పాలకుర్తికి వెళ్ళిపోదాం, ఇస్రోలు ఎట్లుందో, దేవరూపులకు వెళ్ళిపోదాం. నిన్నగాక మొన్న వైరల్ అయినటువంటి విషయం ఉంది దేవరూపులో, దేవరూపులో మాధవపురంలో 30 మంది అర్జునులు ఇలా అన్నమారు అంతంద్ర అని ఇళ్ళని కూలగొడితే పోరాటం చేస్తాం, ప్రజాపక్షం నిలబడతాం, ప్రజల కోసం నిలబడతాం. ప్రజల చేత ఇప్పుడు మేము ఆ పొగడ్తలకు ప్రజలతో పొగటి రోజులు తెరవి చేసే రోజు మా రాష్ట్ర అధ్యక్షులతో పోరాటం చేస్తాం, ప్రజాపక్షం నిలబడతాం, ప్రజల కోసం నిలబడతాం. ప్రజల చేత ఇప్పుడు మేము ఆ పొగడ్తలకు ప్రజలతో పొగడ్తలు కాదు, మాకు కావాల్సింది సేవకులుగా మేము వచ్చినాం, సేవ చేస్తాం. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం, ఆయన ఆశయాల కోసం మేము ముందు నుండి పనిచేస్తున్నాం. దయాకర్రావు గారు, ఈ దోపిడీ మోసం మా మాటలు కొద్ది రోజుల్లో తెరవి చేసే రోజు ప్రజలు